నాతో పాటు ఉన్న ఈ చిన్నారులు మా పల్లె నగర్ వాసులు. కేఎఫ్సి పిజ్జా బర్గర్లు ఇంతవరకు టీవీలో చూడటమే తప్ప మేము ఇంతవరకు తినలేదు. ఈరోజు మా చిన్నారుల కోసం కేఎఫ్సి చికెన్ తయారు చేసే వీడియోలు చూసి నేర్చుకుని నాతో పాటు ఈ చిన్నారులకి తినిపించాలని నా కోరికను మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుతూ మీ భాస్కర్. కేఎఫ్సి చికెన్ కావాల్సిన ఐటమ్స్ కారంపొడి, ఓట్స్, వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, షుగర్, బేకింగ్ పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, టేస్టింగ్ సాల్ట్, రెడ్ పౌడర్, మైదా పిండి, ఆయిల్, నిమ్మకాయ, చికెన్. ముందుగా ఈ చికెన్ని వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చికెన్లకి మసాలా వెళ్ళాలంటే అక్కడక్కడ కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చికెన్ ని పెరుగులో గంట సేపు నానబెట్టాలి. ఇప్పుడు లైట్ గా రౌండ్ సాల్ట్ వేసుకోవాలి. పెరుగులో కలిపిన ఈ చికెన్ ని గంట సేపు నానబెట్టాలి. ఇందులోకి ఈ ఐటమ్ కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ మసాలా కలిపిన చికెన్ ని 1 అవర్ బాగా నానబెట్టాలి. ఈ మైదా పిండి, రెడ్ పౌడర్, ఓట్స్ ఈ పాత్రలోకి వేసి కలుపుకోవాలి.
ఫ్రెండ్స్ ముందుగా కారం పొడి, గరం మసాలా, మిరియాల పొడి, సాల్ట్ ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఈ చికెన్ ముక్కని మిక్సీ పౌడర్లకి బాగా కోటింగ్ చేయాలి. ఇప్పుడు కోటింగ్ చేసిన చికెన్ ని ఈ ఐస్ వాటర్ లో ముంచాలి. ఒక 4 సెకండ్ల తర్వాత మళ్ళీ కోటింగ్ చేయాలి. ఫ్రెండ్స్ మంట మీడియం సైజ్ లోనే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఎదురు చూసిన కేఎఫ్సి చికెన్ రెడీ. ఫ్రెండ్స్ ఇప్పుడు కేఎఫ్సి చికెన్ ఎలా ఉందో వాళ్ళ రెసిపీ చెప్పబోతున్నారు. బాగుందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.